విష్ణుదాస్ శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. ఏబీ సిక్స్ ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్. తెలుగు వాహిని ఒంటారియో తెలుగు ఫౌండేషన్ మరియు తెలుగు తల్లి కేరళ ఆధ్వర్యంలో టొరంటోలో ఉన్న దుర్గాదేవి గుడిలో అష్టావధానం అత్యద్భుతంగా సాగింది. శరవేగంతో జరిగిన పూరణ లేఖకుల కళలకి అందలేదు. చమత్కారమైన సంభాషణతో మొదలైన సభ అప్రస్తుత ప్రసంగంతో ఇంకా చురుకై ఆద్యంతము సభ్యులను నవ్వుల జల్లులతో ముంచెత్తింది. చాలా సంవత్సరాల తర్వాత అవధాన ప్రక్రియని వ్యక్తిగతంగా చూడడం ఎంతో ఆనందంగా ఉందని సీనియర్ సిటిజన్లు హర్షం వెలిబుచ్చగా, తెలుగులో ఇలాంటి ప్రక్రియ ఒకటి ఉందని తెలుసుకోవడం తమ అదృష్టమని యువత ఆనందం వ్యక్తం చేశారు. ఈ విధంగా అన్ని వయసుల వారిని ఉర్రొత్తులొగిస్తూ కెనడాలో త్రిభాష మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ చేసిన అష్టావధానంతో తెలుగు సాహితీ కాంతులు కెనడాలో వెల్లివిరిశాయి. గత 2 నెలలుగా బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ అమెరికా కెనడా దేశాల్లో చేస్తున్న ఆధ్యాత్మిక సాహితీ పర్యటనలో భాగంగా అమెరికాలో వివిధ రాష్ట్రాల్లో ప్రవచనాలు, ఒక అష్టావధానము, ఒక శతావధానం కూడా నిర్వహించి ఇప్పుడు కెనడాలో మరొక అష్టావధానం చేశారు. సమస్య, ఆశువు, వర్ణన, అప్రస్తుత ప్రసంగం ఇలా అన్ని అంశాలతో సభను మరింత రక్తి కట్టించిన పృచ్ఛకులను తెలుగు వాహిని ఒంటారియో తెలుగు ఫౌండేషన్ మరియు తెలుగు తల్లి కెనడా సంస్థలను బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ ప్రసంగించారు. అత్యంత వైభవంగా నిర్వహించబడిన ఈ సాహితీ సదస్సు తెలుగు భాషా ప్రియులకు కన్నుల పండుగ అని పలువురు వారి అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలుగు తల్లి కెనడా వ్యవస్థాపకురాలు శ్రీమతి లక్ష్మీ రాయవరపు, తెలుగు వాహిని అధ్యక్షులు త్రివిక్రమ్ సింగరాజు, ఒంటారియో తెలుగు ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యులు మురళి పగిడేల తదితరులు పాల్గొన్నారు. కెనడాలోని తెలుగు వారంతా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మీ గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉండండి, ఎందుకంటే మీ ఫేవరెట్ ట్రెనీ ప్రణవ్ టౌన్ స్క్వేర్ లో మీ డ్రీమ్ హోమ్ సిద్ధంగా ఉంది. 6 ఎకరాల విస్తీర్ణంలో క్లబ్ హౌస్ తో పాటు అన్ని మోడర్న్ అమెనిటీస్ తో 4 టవర్స్, గ్రౌండ్ ప్లస్ 5 ఫ్లోర్స్ విత్ 2 and 3 BHK రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్స్. ప్రణీత్ ప్రణవ్ టౌన్ స్క్వేర్ నియర్ బాచుపల్లి. TS RERA అప్రూవ్డ్. కాల్ 8099972972. తెలుగు వారిలో ఒక సాహిత్యపు లోతు నింపే సదుద్దేశంతో 14 సంవత్సరాల క్రితం తెలుగు వాహిని స్థాపించబడింది. అయితే మీకు ఛందస్సు నేర్పించి మీకు శ్రీకృష్ణదేవరాయుడి ఆముక్త మాలేద నుంచి మీలో భావుకత పెంచి నేటి యుగపు వచన కవిత్వం రాయించేదాకా పూచి మాది. తెలుగు తల్లి గురించి అందరికీ తెలుసు. ఇది 1993లో శ్రీమతి సరోజా కుమరవోలు గారితో ప్రారంభించబడింది. 2016లో మళ్ళీ వెబ్ మ్యాగజైన్గా రూపుదిద్దుకుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే కెనడా మొత్తంలో ఉన్న ప్రతిభావంతులైన సంగీతం కానీ, సాహిత్యం కానీ, నృత్యం కానీ, ఇంకా ఎందులోనైనా సరే ప్రతిభావంతులైన కెనడా వాళ్ళని, అందరినీ తెలుగు వాళ్ళని ఒక చోట చేర్చే వేదికగా తెలుగు తల్లి ప్రస్తుతము నడుస్తోంది. ఒంటారియో తెలుగు ఫౌండేషన్ సభ్యులకు, దాతలకు, భాగస్వామ్యులకు మరియు మమ్మల్ని ఆదరిస్తున్న వారందరికీ మా సంస్థ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఒంటారియోలో ఉన్న మన తెలుగు వారందరినీ తగిన సహాయం చేస్తున్నాం. మన తెలుగు సంఘమునకు బలోపేతం చేసి వారి ఉన్నతికి తోడ్పడటమే మా సంస్థ ముఖ్య ఉద్దేశం. బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు 1966 జనవరి 1న పశ్చిమ గోదావరి జిల్లా జోగన్నపాలెంలో వద్దపర్తి చలపతిరావు శేషమణి దంపతులకు జన్మించారు. తెలుగు, సంస్కృత భాషల్లో MA చేశారు. హిందీ భాషల్లో సాహిత్య పట్టాను పొందారు. సరస్వతీ పుత్ర పద్మాకర్ గారు 1250కి పైగా అష్టావధానాలు, 10ల కొద్దీ శతావధానాలు, 1 త్రిభాషా సహస్రావధానం చేశారు. 756 పద్యాలను ఏకబిగా 207 నిమిషాల్లో గుణించారు. అదే కాక కాతర చెత్తయ్యి ధవుని కంఠమునందున వేసిన అసురారాతిని పెండ్లి ఆడను ధరాసుత భద్ర ముహూర్తమందునను
శ్రీతను నీమణి చరణ సింజ సమంజ సమంజు పుంజ సంజాత నినాదవద్గృహ విశాల విశేష మరీచి మాలికన్ కాతర చిత్తయైధవుని కంఠమునందున వేసి ఆసురారాతిని పెండ్లియాడెను ధరాసుత భద్రముహూర్తమందునన్. ధన్యవాదాలు మురళి గారు, ధన్యవాదాలు శివజ్యోతి గారు. మనకి వారికి బట్టలు పెట్టి తలుచుకున్నాం. నాకు పెట్టిన కిరీటం ఆవిడకు కూడా పెట్టకపోతే ఎలాగా? అందుకని ఆ టోపీ ఆవిడకు కూడా వేశాను. సంపదలు కారణజన్మకు ఆనవాలులై కలిగిన జ్ఞాన సంపదలు కారణజన్మకు ఆనవాలులై ఎలరగ మూడు భాషలను అద్భుతమైన వధాన యజ్ఞముల్ సలుపుచు వదిపర్తి కవి చంద్రమ నీదు కవిత్వ చందనం వలది అలంకరించితివి ఎందము మీర దశావధూటులను. నీదు కవిత్వ చందనం వలది అలంకరించితివి ఎందము మీర దిశావధూటులను. ఆర్య శ్రీ చలపతిరావు శ్రీ